ఏపీ మంత్రివర్గ కూర్పు కసరత్తు పూర్తయింది. 10 మంది పాత వారినే కొనసాగించే అవకాశం ఉంది. కొత్త వారిలో 15 మందికే ఛాన్స్ ఇవ్వనున్నారు. సామాజిక సమీకరణాలు, అనుభవం, జిల్లా అవసరమే ప్రాతిపదికగా మంత్రివర్గ కూర్పు జరిగింది. 2 గిరిజనులు, 2 మైనార్టీలకు అవకాశం కల్పించారు. అలాగే 6 ఎస్సీలకు కేబినెట్లో చోటు దక్కినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా ఫోనులో అందిస్తారు. రెహానా, ఆ చోటు దక్కిన 10 మంది ఎవరు, 15 మందికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, పూర్తి అప్డేట్స్? రెహానా, ఉదయశ్రీ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి గత 2 రోజులుగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ కసరత్తు దాటపుగా కొలిక్కి వచ్చింది. మనకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త పాత కలయిక నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ కొత్త పాత కలయికతోనే కొత్త ఈ కొత్త కేబినెట్ కి సంబంధించిన కూర్పు ఉంటుందన్నారు. ఆ మేరకే మనకున్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పాత ప్రస్తుతం ఉన్న లేదంటే పాత కేబినెట్ లో 10 మందికి కొనసాగింపు దక్కుతుంది. అదే విధంగా మిగిలిన 15% మిగిలిన 15 మంది మాత్రమే కొత్త వాళ్ళని, కొత్త ముఖాలు 15 మందికి మాత్రమే ఛాన్స్ దక్కుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సామాజిక సమీకరణాలు, సామాజిక ఈక్వేషన్ కూడా ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. సామాజిక సమీకరణాలు, అనుభవము, అదే విధంగా జిల్లాలకు సంబంధించి వాళ్ళ అవసరం, కొన్ని జిల్లాలకు రిప్రజెంటేషన్ అవసరం ఉంటుంది. అలాంటి చోట జిల్లా రిప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకుని కొంతమందిని తీసుకోవడం లేదంటే కొనసాగించడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 10 మంది పాత మంత్రులు కొనసాగనున్నారు, 15 మంది కొత్త ముఖాలు, కొత్త వారికి అవకాశం దక్కుతుంది. అయితే ఎవరెవరు దీంట్లో 10 మంది ఎవరుంటారు, అదేవిధంగా 15 మంది ఎవరున్నారన్న ప్రశ్న అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి అధికారికంగా జాబితా అయితే రిలీజ్ కాలేదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మరొకసారి ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత కొంత చిన్న చిన్న ఈక్వేషన్ సంబంధించి పూర్తి రైట్, థ్యాంక్ యూ రెహానా.